ఎక్కడి పోయినా ఏం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇది భూపాలపల్లి జిల్లా, ఇది చాలా బాధాకరమైన విషయం. మీకు ఇక్కడ కనబడుతున్న దృశ్యం ఏంది అనేది కూడా చూస్తే చాలా భయం వేస్తుంది, బాధేస్తుంది. మనం ఆరుగాలం కష్టపడి ఇటుక ఇటుక పేర్చుకొని ఒక ఇల్లు కట్టుకుంటాం. ప్రతి ఒక్క సామాన్యుడి యొక్క చిరకాల కోరిక ఏంటో తెలుసా? ఒక ఇల్లును నిర్మించుకోవడం. ఒక తనకంటూ ఒక సొంత ఇల్లు ఉంది అనే చిరకాల కోరిక నెరవేరక చాలామంది కూడా అసలు బాసిన పరిస్థితి ఈ తెలంగాణలో చాలా చోట్ల కూడా కనబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పేద వృద్ధుల గూడు కూల్చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు కూల్చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కడుతున్నారంటూ డోజర్తో కూల్చివేశారు. ఉదయమే తరలివచ్చిన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు బాధితులు తమ గూడు వెళ్ళబోసుకుంటున్నా వినకుండా వారిని అక్కడి నుండి బలవంతంగా తరలించారు. ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రస్తుత దృశ్యాలకు సంబంధించి కూడా కలిచివేస్తున్నాయి. ఈయన వయసు ఎంత ఉంటుందండి? ఒక్కసారి మీరే ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ముసలాయన వృద్ధుడు ఈయన ఇంటిని కూల్చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఏమైనా ఉంటుందా? అరే రేవంత్ రెడ్డి, నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి, నీదేమన్నా రాక్షస పాలన లేకపోతే ఏం పాలన అనేది? ఏం పాలన నాకు అర్థమవుతుంది? నువ్వు అంటావు కదా రండాగాళ్ళు రండగాను, మరి రండా పాలన నీదేమన్నా? ఏం సంకేతం ఇస్తాను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు? నువ్వేం సంకేతం ఇస్తానో అసలు? పేదోడి ఇల్లు కూల్చేయడానికి నీకు మాత్రం మనసు ఒప్పుతుంది, ధనవంతులకు మాత్రం స్టేలు ఇస్తా? అరే జిల్లాలో ఎక్కడో మాలమూనపల్లె భూపాలపల్లికి సంబంధించి వృద్ధ, అరే ఏముంటుందండి? చావు దగ్గరికి వచ్చిన వయసులో వాళ్ళకు అనారోగ్యంతో వాళ్ళకు సహకరించేది, వాళ్ళకి ఏంది బాధ, ఈ కన్నీళ్ళు ఏంది? ఏమన్నాయ్యా ఆ పెద్ద మనిషి పాన విడితే ఎవలు దానికి బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అరే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక ఇల్లును కూల్చేయాలన్నప్పుడు దానికి ఇంటికి నోటీసులు ఇస్తుంది, దాంతోపాటు టైం ఇస్తుంది, దాంతోపాటు పునరావాసం కల్పిస్తుంది, దాంతోపాటు ఎంతో కొంత ఆర్థికంగా కూడా సహకారం అందిస్తుంది. అది ప్రభుత్వాల యొక్క నైతిక బాధ్యత, ప్రభుత్వాల యొక్క నైతిక బాధ్యత. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం, ప్రభుత్వాల యొక్క నైతిక బాధ్యత. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందండి? అరే వృద్ధుని ఇల్లు కూల్చేసిరండి భూపాలపల్లిలో, ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇగో దీనికోసం వర్షంలా ఈ బుధపూర్ణ ప్రాజెక్టు కార్యాలయం లేదు. అక్కడ తెలంగాణ ఆడబిడ్డలు, జిహెచ్ఎంసీ కార్మికులు జీతాల కోసం రోడ్డెక్కారు. 15,000 జీతానికి 9,000 ఇస్తున్నారంటూ వర్షంలోనే జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వంలో 15,000 వేతనం ఇచ్చారని ఈ ప్రభుత్వం 9,000 ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలోని కూతవేటు దూరంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. జీతాలు త్వరగా చెల్లించాలని, ప్రతి నెల 15,000 ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు అందరు కూడా ఆలోచించండి, ఈరోజు హైదరాబాద్ అనేది ఎంత పూర్తి స్థాయిలో కూడా చూడండి, హైదరాబాదులో పరిశుభ్రంగా ఉన్నది అంటే దానికి కారణం జిహెచ్ఎంసీ కార్మికులు, అపరిశుభ్రంగా ఉన్నది అంటే దానికి కారణం ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి ఇష్టానుసారంగా చేస్తే పని చేయరు. పని చేయకుండా అనవసరంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ప్రతి ఇంట్లో ప్రతి గడపలో కూడా ఒకరు మంచాన పడ్డ పరిస్థితి కనబడుతుంది. తీవ్రమైన జ్వరాలతోని, వాంతులు విరేచనలతోని, చాలా రకాలైన సమస్యలతోని, సీజనల్ వ్యాధులతోని రకరకాలుగా కూడా ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పేదోడి ఇల్లు మాత్రం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏమవుతుందో మీరు అందరూ అయితే చూస్తున్న పరిస్థితి కనబడదు. నేనేమంటున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే, గత ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం 15,000 ఇస్తే ఇప్పటి ప్రభుత్వం 9,000 ఇవ్వడం ఏంది? ఇది ఎంత దుర్మార్గమైన చర్య? ఏం సంకేతం అండి ఇది? ఎట్ వెళ్తున్నదండి? అరే 9,000 ఇవ్వడం ఏంటండి? ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి 9,000 ఇవ్వడం ఏంటండి? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? వానలా తెలంగాణ ఆడబిడ్డలు, ఇక్కడ పారిశుద్ధ కార్మికులు పూర్తి స్థాయిలో కూడా ధర్నా చేస్తున్నారు. ఇక మరొక వైపు రైతు బజార్లో విధ్వంసకండ. వనస్థలిపురం రైతు బజారు ముందు ఉండే పూలు పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారుల షాపులను అధికారులు ధ్వంసం చేశారు. ప్రభుత్వ చర్యలతో వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏండ్లుగా చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న తమకు రేవంత్ సర్కార్ ఉపాధి లేకుండా చేసిందని ఏంది వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రేవంత్ సర్కార్కు సంబంధించి మీరు అందరూ అనుకుంటారు, కానీ ఈ రేవంత్ సర్కార్ను పూర్తి స్థాయిలో కూడా చూస్తే తెలంగాణలో దాదాపుగా 90% మంది ప్రజలు కూడా రేవంత్ సర్కార్ చీ తూపు అంటారు. 99 వేసుకుందాం, ఒక 1% వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు అంతే, లేదా ఆయన అభిమానులు, ఆయన భజన బ్యాచ్, ఆయన సంకనాయక చోడు, మనకు సంబంధం లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా పేరు కానీ ఆయన చేసే వికృత చేష్టల పరిపాలన కానీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా చాలా దరిద్రంగా ఉన్నది.
ఆయన మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏం చేస్తున్నాడో ఏం పాడో తెలియని పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణలో మొత్తం రైతు బజార్ కానీ ఇతరత్ర కానీ పూర్తి స్థాయిలో విధ్వంసకండ ఎట్లా కొనసాగుతున్నదో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదా మనం కోరుకున్నది. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇగో ఇక్కడ మరొక అంశాన్ని చూడరు. ఏది? పేదోడి గూడుకు సీజ్. ఇది అసలు నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎక్కడా చూడరు. ఒక సామాన్యమైన రిటర్న్.